శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సును అగ్నిమాపక శాఖ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించాలని మ్యాగ్డ్రిల్ నిర్వహించారు. అనంతరం ఏడీఎఫ్ నాగరాజ్ నాయక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటున్నామని అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ముఖ్యంగా మహిళలు వంట గ్యాస్ ఉపయోగించేటప్పుడు జాగృతగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరలక్ష్మి అగ్నిమాపక శాఖ లీడింగ్ ఫైర్మ్యాన్ రామంజనేయులు చాంద్ బాషా గోవిందరాజు రఘు సిబ్బంది ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన పుట్టపర్తి మరియు కొత్తచెరువు ప్రజలందరికీ కూడా రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ విభాగం తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాలు అనేటువంటిది 1944 లో ఒక ముంబైలో ఒక డక్ యార్డ్లో ఒక భారీ అగ్ని ప్రమాదం సంభవించి అందులో 66 మంది ఫైర్ స్టాఫ్ దాదాపు 700 మందికి పైగా పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ అయి చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి 1944 ఏప్రిల్ 14న ఇన్సిడెంట్ జరిగింది. అందువల్ల ఆ రోజున ఫైర్ సర్వీస్ డే అనేటువంటిది నేషనల్ వ్యాప్తంగా అంటే జాతీయ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. కాలక్రమేణా ఇది ఏమైందంటే ఈ హజార్డస్ ఎక్కువైపోయి రకరకాల హజార్డస్ ఎక్కువ కావడం వల్ల ఒకరోజుతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే సరిపోదనే ఉద్దేశంతో ఒక 1 వీక్గా దీన్ని ఎక్స్టెండ్ చేసేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రిమిసెస్ నందు ఒక్కొక్క ప్రదేశం నందు ఈ అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ అవగాహన కల్పించడం వల్ల ఈ అగ్ని ప్రమాదాల రేషియో అనేటువంటిది తగ్గించవచ్చనే ఉద్దేశంతో భారత జాతీయ ప్రభుత్వం దీన్ని ఆమోదం తెలిపింది. అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా గైడ్లైన్స్ వస్తాయి. దాని ప్రకారం కన్సర్న్ స్టేట్స్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము. అందులో భాగంగానే మేము ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేటువంటివి జరుపుకుంటాము. అందులో భాగంగా ఈరోజు 6వ రోజు ఈ హాస్పిటల్స్ని సెలెక్ట్ చేసుకుని హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ వాళ్ళు వీళ్ళు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి హాస్పిటల్స్లో కూడా ఎక్కువ హజార్డస్ ప్రిమిసెస్ ఉంటుంది కాబట్టి హాస్పిటల్ అగ్ని ప్రమాదాలు జరుపుకోకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఎక్స్టింగ్విషర్స్ తోటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ తోటి మనం ఏ విధంగా ఆర్చుకోవాలనేటువంటి అవగాహన కార్యక్రమాన్ని హాస్పిటల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మన కొత్త చెరువు సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ఈ అగ్నిమాపక వారోత్సవంలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేయడం ఉంది. మా ఈ ప్రోగ్రామ్కి సహకరించినటువంటి మెడికల్ ఆఫీసర్ గారు తర్వాత ఈ సిబ్బంది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరికి అంటే స్టాఫ్ కానీ డాక్టర్ కానీ కాదు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా తెలియాలి. అసలు మెయిన్గా ఇంట్లో ఉండే వాళ్ళకి ఈ గ్యాస్ సిలిండర్స్ని రోజు న్యూస్లో చూస్తున్నాం గ్యాస్ సిలిండర్ పేలింది అని. జస్ట్ ఇది చాలా సింపుల్, దీన్ని ఎట్లా ఆపాలని యాక్చువల్లీ మాకు ముందంత తెలియదు, మీరు చూపిస్తేనే ఇంత ఐడియా వచ్చింది. చాలా సింపుల్, దీన్ని తెలుసుకోవడం వల్ల చాలా లైఫ్ సేవ్ అవుతాయి.